ఎంటర్టైన్మెంట్ తో కూడుకున్న కమర్షియల్ సినిమా. ఒక అంటే ఈ వివి వినాయక్ గారు, తర్వాత రాజమౌళి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఈవి సత్యనారాయణ గారు, ఇలా చాలా మంది అంటే అటు ఫ్యామిలీ స్టోరీలు తీసేవాళ్ళు, కామెడీ సినిమాలు తీసేవాళ్ళు, మాస్ సినిమాలు తీసే డైరెక్టర్లు అందరూ కలిపి తీస్తే ఎలాగో ఉంటుంది, అలాగే ఉంది పక్కా కమర్షియల్. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫ్యామిలీ స్టోరీ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, సెంటిమెంట్ ఉంది, ఆ తర్వాత ట్విస్ట్లు ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి ఈ సినిమా. కాబట్టి ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూడదగ్గ సినిమా ఇది. డెఫినెట్గా అందరికీ నచ్చే విధంగా ఉంది. తర్వాత వీటన్నిటికీ మించి ఏంటంటే గీతా హార్స్ చేసే సినిమా. ఈ రోజుల్లో చిన్న బడ్జెట్తో తీసిన సినిమా, ఆ రోజు కడుపు అంటే ఆకలితో ఉన్నప్పుడు ఆ కష్టము ఎఫర్ట్స్ పెట్టి ఏదైతే సినిమా తీస్తారు, ఈ రోజుల్లో మనకి ఆ రోజులు తీసిన సినిమా చూసినా కానీ అనిపిస్తుంది. బట్ ఎందుకు ఆ కైండ్ ఆఫ్ ఒక లెవెల్కి వచ్చేసరికి సమ్ కన్స్టెంట్స్ వస్తుందో లేదా ఏదైనా వస్తుందో తెలియదు, కానీ ఇట్ వాజ్ లైక్ ఏంటో అంటే పెట్టినట్టుగా తీసినట్టుగా అనిపించింది. ఇట్ వాజ్ నాట్ దట్ లెవెల్ అనిపించింది. సమ్వేర్ ఐ ఫీల్ లైక్ ఇట్ వాస్ లైక్ సమ్వేర్ ఇస్ కన్స్ట్రెయింట్ అండ్ సమ్వేర్ ఇట్ ఇస్ లైక్ ప్రిడిక్టబుల్ అనిపించింది అండి. ఎందుకంటే యూనో మేబీ ఈ రోజుల్లో మూవీ చూస్తుండొచ్చు, ఎందుకంటే మారుతి గారు ఆ రోజులు మనకి ఈ రోజు మూవీ చూసినప్పుడు మనకి ప్రతి చోట మనం బలవంతంగా నవ్వాలని ఫీల్ రాదు, బట్ మనం హార్ట్ఫుల్గా నవ్వుతాము, వీ ఎంజాయ్ దట్ ఆ ఫీల్. ఇప్పటికే ప్రవీణ అనే సాంగ్కి ఆ ప్రవీణ్ క్యాటరేషన్ ఉంటుంది కదా మూవీలో, ఈ రోజులు కూడా మనం చూసినా కానీ ఆ కంటెంట్ ఉంటుంది. బట్ ఈ రోజున మీరు మూవీ చూస్తారు కదా, పక్కా కమర్షియల్ ఈ రోజుల్లోనే అంటే నేను డెఫినెట్లీ ఈ రోజుల్లో అని చెప్తానండి. సో అట్లాంటి కంటెంట్ ఉన్న డైరెక్టర్ ఇంకా మనకి వస్తే ఇంకా బాగా చేయొచ్చు అనిపిస్తే ఫీల్ ఉంటే బాగుండదు అనిపించింది. ఎందుకంటే అన్డౌటెడ్లీ గోపిచంద్ గారు అంటే హ్యాస్ అ స్పెషల్ రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్ అండి, బికాస్ ద వే హీ కంట్రిబ్యూట్స్ సోషల్ క్లాస్ కావచ్చు, కేఎంఎస్ స్కూల్స్ రన్ చేయడం కావచ్చు, దట్ వాస్ అ గుడ్ పర్సనాలిటీ. ఇంకా మంచిగా ఉంటే బాగుండేది అనిపించింది. ఇట్ వాస్ అ గుడ్ అటెంప్ట్ అనిపించింది. రేటింగ్ అంత ఇచ్చేది అదే అండి, అంటే మూవీలో మూవీ తీసినట్టుగా ఉంది, అంటే స్టోరీ వాజ్ లైక్ దట్ ఓన్లీ. ఇట్ వాస్ లౌక్యం అంతా కాకపోవచ్చు అన్నమాట, బట్ ఆ కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ అనేది ది మెయింటైన్ ఇట్ సేమ్. సో అదే కైండ్ ఆఫ్ ఒక హిలారియస్ బాడీ లాంగ్వేజ్ని తీసుకురావటము అండ్ ఆ ఫైట్స్ని అంటే పక్కా కమర్షియల్ అంటే ఎన్నో గోపిచంద్ గారు అంటే నాలుగు ఫైట్లు నాలుగు డైలాగ్ కాదు కదా, ఇంకా ఉంటుంది. సో లౌక్యం సౌక్యం సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంకా నువ్వు విలనిజం చూపించాలంటే మనం జైన్ చూపించవచ్చు, అతకలేదు. పక్క 420 క్యారెక్టర్ చేయాలంటే రావు రమేష్ చేయాలి, అట్లా వేసింది సినిమా. సప్తగిరి యాక్టింగ్, ఈ యాక్టింగ్ మాత్రం సూపర్ అన్న మూవీ, పక్క మిస్ అవ్వకుండా చూడాల్సిన 4.7.5.